ప్రొసీడ్. అందరికీ నమస్కారం. మేము 2013లో బీటెక్ చదివే టైంలో మాకు కూడా ఉండేది ఏదో ఒకటి షార్ట్ ఫిలిమ్స్ చేయాలి, ఏదన్నా ఒక కెమెరా దొరికితే దాంతో ఏదో ఒక మ్యాజిక్ చేసేయాలి, ఏదో ఒక చిన్న కథ పట్టేసుకొని చేసేసుకోవాలని ఉండేది మాకు. కానీ ఏంటంటే అప్పటికే ఒక వైజాగ్లో ఒక షార్ట్ ఫిలిం ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. మంచిగా ఒక కాఫీ షాపు, ఒక లవ్ స్టోరీ ఈ కైండ్లో వెళ్తూ ఉండే, ఒక మంచి అమ్మాయిని తమ్నేలు ఇవన్నీ పెట్టేసి ఒక స్టైలిష్ షార్ట్ ఫిలిమ్స్ వెళ్ళేవి. మాది ఏంటంటే మేము జిడ్డు మొహాలు వేసుకొని ఉండేవాళ్ళం. మనల్ని ఎవరు చూస్తారులే అసలు, ఇలా కాదు, మనం ఇలాంటివి చేయలేము, తమ్నేలు పెట్టడానికి వైజాగ్లో ఉన్నంత అందమైన అమ్మాయిలు మన దగ్గర లేరు అని చెప్పేసి ఓ బాధపడుతుండేవాళ్ళం మేము. సో ఆ టైంలో ఒకడు వచ్చాడండి మాకు 2013. మేము ఇంకా ఏం చేద్దాము అసలు, మనకేంటి దారి అనుకుంటున్న టైంలో వైవా అనే ఒక షార్ట్ ఫిలిం వచ్చింది. ఓకే పర్లేదు, మన రంగుకు కూడా ఒక వాల్యూ ఉంది, మనల్ని కూడా కరెక్ట్గా కంటెంట్తో చేస్తే మనల్ని చూస్తారు. సో పెద్ద పెద్ద టెక్నికాలిటీస్ కూడా అక్కర్లేదు, కరెక్ట్గా కంటెంట్ ఉంటే అటొక ఫ్రేమ్ ఇటొక ఫ్రేమ్ పెట్టేసినా కూడా చూస్తారు. ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది బూస్టింగ్ మాకు ఆ టైంలో. ఆ తర్వాత నుంచి 2015లో నేను సుహాస్ కలిసి స్టార్ట్ చేసినప్పుడు మాకు హర్ష అనేవాడు ఒక ఇన్స్పిరేషన్. ఓకే చూడు, తను కూడా అంతే ఇలాగా వీడియోస్ చేసి ఎంత లెవెల్కి వెళ్ళాడో, సినిమాల్లోకి వెళ్ళిపోయాడు, ఇలా కూడా ఒక దారి వేసుకోవచ్చు సినిమాలకి అని చెప్పేసి ఒక దారి మొత్తాన్ని డిరైవ్ చేశాడు వాడు. సో మాకు ఆ టైంలో ఒక పెద్ద సెలబ్రిటీ, ఫస్ట్ టైం తనని కలుస్తున్నాను అని అంటే తను చాయ్ బిస్కెట్ ఆఫీస్కి ఏదో లైవ్ చేయడానికి వస్తే తన కోసం వెళ్తంటే తనని కలుస్తున్నాను ఫస్ట్ టైం అని అంటే బండి మీద నుంచి పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాను నేను మొత్తం. అలా బ్లడ్తో వెళ్ళి బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో అని కలిసాను తన్ని. సో ఇలా స్టార్ట్ అయింది మా జర్నీ. అప్పుడు ఇంకా కలిసి వీడియోలు చేశాము. ఓకే ఒకటి డిఫైన్ చేశాడు హర్ష అనేవాడు, ఓకే ఇలా ఉండి కంటెంట్ కరెక్ట్గా పట్టుకొని నీలో టాలెంట్ ఉంటే నువ్వు వాళ్లే పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తారు జనాలు అని చెప్పి. అండ్ నౌ ఇప్పుడు ఫైనల్గా ఒక హీరోగా సుందరం మాస్టర్ అని ఫైనల్గా ఒక సినిమా చేస్తున్నాడు. అక్కడ ఏదైతే బ్రేక్ చేశాడో ఇప్పుడు ఇంకా అలాంటి రూల్స్ చాలా బ్రేక్ చేసి ఇంకా కొత్త దారి చాలామందికి వేయాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మాతో కలిసి జర్నీ చేసిన దివ్య, మేము ఒక 2-3 మినిట్స్ వీడియోలు చేసుకున్నప్పటి నుంచి మాతో కలిసి మేమందరం కలిసి వీడియోలు చేసుకునేవాళ్ళము. తను కూడా ఒక ఫోర్త్ ఫ్రెండ్ నుంచి మెల్లగా ఫస్ట్ ఫ్రెండ్, అక్కడ నుంచి ఇప్పుడు ఫైనల్గా హీరోయిన్ అయింది సినిమాకి. సో దివ్యకి హర్షకి ఇక్కడ అందరిది జర్నీ చూస్తుంటే అందరి గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది 3 స్టెప్స్లో చెప్తున్నారు. కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నుంచి ప్రొడ్యూసర్ అయిన సుధీర్ గారు కానీ, అసిస్టెంట్ అసోసియేట్ నుంచి డైరెక్టర్ అయిన కళ్యాణ్ కానీ, ఒక కమీడియన్ సపోర్టింగ్ యాక్టర్ నుంచి హీరో అయిన హర్ష కానీ, సో ఇలా అందరిది ఒక కైండ్ ఆఫ్ ఒక బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. డెఫినెట్గా ఇన్ని రోజుల వెయిట్కి ఇట్ విల్ బి వర్త్. ఈ సినిమా డెఫినెట్గా అలాంటి రిజల్ట్ ఇస్తుందని అనుకుంటున్నా. అండ్ శ్రీచరణ్ పాకల గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను క్షణం టైం నుంచి నేను మీ వర్క్ ఫాలో అవుతున్నాను. అండ్ ఫైనల్గా హీరో అయిన హీరో హర్ష గారికి నేను చెప్పగలిగేది ఒకటే ఏంటి అని అంటే, జిమ్కి వెళ్ళకమా అయ్యాను, నువ్వు ఎల్లకు ఇలాగే ఉండు, ఇదే నీ అందం, ఇదే నీ సక్సెస్, ఇంకా ఎరగదీస్తాం. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సందీప్, విషింగ్ యూ సక్సెస్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్.